నా దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలండి. ఇప్పుడు నేను మీ ముందు పంచుకోబోయే అంశం పేరు పుట్టుకతో పాపం ఉందా. మరొకసారి, పుట్టుకతో పాపం ఉందా. ప్రియమైన దేవుని వారలారా, నేటి సమాజంలో, నేటి మానవ సమాజం ఒక పచ్చి అబద్ధాన్ని నిజంగా నమ్ముతున్న రోజులు ఇవి. అది ఏమనగా, మనిషి పుట్టగానే పాపిగా పుట్టుచున్నాడని, అలాంటి పాపం వలన మనిషి పాపాత్ముడవుతున్నాడని ఒక పచ్చి అబద్ధం నేటి క్రైస్తవ సమాజం కూడా నమ్ముతుందండి. ఎందుకనగా, యేసుక్రీస్తుల వారు చెప్పినట్లు, ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి త్రోవ చూపిస్తే ఇద్దరు గుంటలో పడతారు అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు మనం బైబిల్లో ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త తీయండి, మత్తయి సువార్త 15:14. మరోసారి, మత్తయి సువార్త 15:14. ప్రియమైన దేవుని వారలారా, అలాగే బైబిల్ సరిగా పరిశీలించని వారు, బైబిల్ చెబితే వారిని నమ్మిన గ్రుడ్డి వారు కూడా నరకంలోకి వెళ్ళక తప్పదండి. అసలు బైబిల్ ఏమనుకుంటుందో తెలుసా? మొట్టమొదట దేవుడు ఆదాము హవ్వలను చేశాడండి. ఆదాము దేవుని ఆజ్ఞ పాటించక పాపం చేశాడు. ఆదాము అప్పటి నుండి పాపం లోకంలోనికి ప్రవేశించింది. ప్రియమైన దేవుని వారలారా, నేటి సమాజంలో నేరం చేసిన వారికే శిక్ష వేస్తారు కదా, చేయని వారికి శిక్షించరు కదా. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా ఈ భూమి మీద మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడండి. ప్రియమైన దేవుని వారలారా, మరొక మాట మనం ఇప్పుడు బైబిల్లో చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 7:29. మరొకసారి, ప్రసంగి గ్రంథం 7:29. దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదు, నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే లోకంలో పాపం ఉన్నది, లోకంలో పాపం ఉన్నప్పుడే నేను పుట్టాను అంటున్నాడు. అంటే ఎందుకనగా, ప్రియమైన దేవుని వారలారా, గర్భఫలం దేవుడు ఇచ్చిన బహుమానం అండి. మరొక చివరిగా మనం మరొక మాట చూసుకుందామండి. కీర్తన గ్రంథం తీయండి, కీర్తన గ్రంథం 127:3. మరొకసారి, కీర్తన గ్రంథం 127:3. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఆ బహుమతి పాపమైతే దేవుడు ఇస్తాడండి. ఇలాంటి తప్పుడు ఆలోచనలతో దేవుణ్ణి బాధ పెట్టి మీ మంచి హృదయాలను పాపంతో అపవిత్రం చేసుకుంటారా, లేక దేవుని పరమార్థం తెలుసుకొని దేవునిలో బ్రతుకుతారా, మీరే నిర్ణయించుకోండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే మాకింతటి జ్ఞానాన్ని నేర్పిస్తున్న మా జయశాల తాత గారికి నా వందనాలు. థ్యాంక్ యూ, వందనాలు.